మనం కోరుకునేది పోలవరం బ్యారేజ్ అని మిమ్మల్ని అడుగుతున్నా పోలవరం ప్రాజెక్ట్ మన హక్కునా కాదా రావాలా లేదా విభజనలో అన్యాయం జరిగిందా లేదా దానికోసం యాక్ట్ లో పెట్టారా లేదా పెట్టినప్పుడు ఈ జగన్ రెడ్డి ఎవరండి కేసుల కోసం తాకట్టు పెట్టడానికి ఈయన కేసులంటే భయం మన దగ్గర పులి అక్కడ పిల్లి अंदे तम इंका भय रूदेश पार्टी पोरा मेमात्र इंटको चूस्त मा प्रेस वालों को भय वीडको 2430 जीवो दीकोस्टर वीलू कय्यन वेवा तिगबड़ पोवा रिपोवाद ना अर्थम पाप मेर भयपड़ा बाबाने चंपा मम्मी पड़ता अभी माटदा तमिल अराजक अड्डा बाध्यता मन पैन ने मिम्मेल को इप्ड रईतांग समस्थले मिगन समस्या मनल पट्टी पीड़ाई अंके पोलवर प्राजेक्ट पूर्ति चेयरि అదే తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు ఉంటే ఇంకొక 60 70 వేల కోట్లు ఖర్చు పెట్టి పోలవరం పూర్తిలేవే కాదు రాష్ట్రంలో అన్ని నదులన్నీ కూడా పూర్తి చేసి అన్ని కాలవలు పూర్తి చేసి ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనుకున్నాం ఇప్పుడు ముఖ్యమంత్రి చేసిన సక్సెస్ఫుల్ గా ఒక పని చేశాడు రాయలసీమ ద్రోహిగా राष्ट्र द्रोहिगा मिगलिपोता ने असेंबली चर्चे गोदावरी नीलू गड्ड पैन श्रीशैलम वस्तावे ने आ रोज माटा जगन रेड्डी गारु अभव अभव अंत वयस्स నీకు అనుభవం లేనప్పుడు నేర్చుకో నేను చెప్తున్నా ఎన్టీ రామారావు గారి పేరిట్లో నలుగురు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి కూర్చొని తెలుగు గంగ ప్రాజెక్టులు ప్రారంభించారు ఎన్టీఆర్ ఒకే మాట చెప్పాడు అండర్ గ్రౌండ్ పైప్ లేసిపోతా ఉంటే అది నేను ఆమోదించను నా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి కాబట్టి ఓపెన్ కాలవే కావాలని పట్టుబట్టి తెలుగు గంగ రాయలసీమలో ఓపెన్ కాలవ తీసుకొచ్చిన ఘనత మహానుభావుడు ఎన్టీ రామారావు గారికి దక్కింది అక్కడి నుంచే రాయలసీమలో ఆశలు పెరిగాయి ఆ నీళ్లు ఇచ్చాడు అయితే ఇప్పటికి కూడా చెప్పాను నేను ఆ రోజు ఇప్పటికి కూడా తమిళనాడుకు 15 టీఎంసీ నీళ్లు వెళ్ళాలా ఎప్పుడు కూడా ఒకటి రెండు టీఎంసీ నీరు కూడా పోలేదు దానికి కారణం ఆంధ్రాలో పోనీరు ఇక్కడ ఈ మిగిలితేనే అక్కడ పోతాయని చెప్పారు అది ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఈ రోజు మీరు కేసీఆర్ బాగుండొచ్చు కానీ రెండు రాష్ట్రాలు మనం అక్కడ పెట్టుబడి పెట్టి ఆ నీళ్లు రాకపోతే మనం నష్టపోతాం జాగ్రత్తగా ఉండమని కూడా హెచ్చరించాను నీకేం తెలుసు నేను చాలా తెలివైన వాడిని మేము ఇద్దరం బాగా ఫ్రెండ్స్ గా ఉన్నామని అడ్డం మాట్లాడి వెళ్ళాడు ఏమైంది తమ్ముడు తెచ్చాడా శ్రీశైలం నీళ్ళు వచ్చాయా ఏలా వచ్చింది ఏంటంటే ఏదో కొండ నాలుకు మందేసి ఉండే నాలు కూడిపోయింది ఏం చేశాడు ఈ పెద్ద మనిషి ముచ్చమరి నేనే నిర్మాణం చేశాను రాయలసీమకు నీళ్లు కావాలంటే శ్రీశైలంలో
ఎక్కడ అందరికంటే కూడా కింది వర్గ దేశంగా పోయి లిఫ్ట్ చేసి ఆ నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. అలాంటి ప్రాజెక్ట్ శ్రీకారం చుట్టాం, పట్టసీమ పూర్తి చేశాం. ఈ రెండు పూర్తి అయిన తర్వాత మనంగా నదులను సంధానం చేస్తే మనకచర్ల వరకు తీసుకుపోగలిగితే ఇంకే రాష్ట్రానికి ఎప్పుడు కూడా ఈ డౌట్ అనే మాట కరువు అనే మాట లేకుండా చేయాలనుకున్నాం. మీరేం చేశారు? రాజకీయం కోసరం ప్రజల్ని మోసం చేయడానికి నేరుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి తెలంగాణ ప్రభుత్వం ట్రిబ్యునల్ వేశారు. ట్రిబ్యునల్ పోయిన తర్వాత మీకు ఫైన్ వేశారు, అది నిలిపేయమన్నారు, నిలిపేశావు. అక్కడ గొడవ పెట్టుకొని మొత్తం శ్రీశైలంలో ఉండే నీళ్లన్నీ కూడా మీరు వాడడం, వాళ్ళు వాడి గొడవపడి కడాన మీరేం చేశారు? కేంద్ర ప్రభుత్వానికి గోదావరి కృష్ణా నదులు పూర్తిగా తీసుకోమని పిల్ల కాలువలతో కూడా సర్వ హక్కుల్ని సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చారు. తమ్ముళ్ళు, మీ ఊర్లో ఒక కాలువ తవ్వాలన్న కేంద్ర పర్మిషన్ కావాలి. ఇది జగన్ రెడ్డి చేసిన మూర్ఖత్వ చర్య. నేను ఒకటే చెప్తున్నా, మన రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందంటే, ద్రోహం చేశాడంటే, రైతు ద్రోహి ఎవరన్నా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మరొకసారి గట్టి చెప్తున్నా. తెలియక చేసిన తెలిసి చేసిన తప్పు తప్పి ఇంకా మన జీవితంలో మనం చాలా ఇబ్బందులు పడతాం. ఆ రోజు మనం వదిలిపెట్టండి, ఎరికి పడమా, ఎరికండి. మనం నీరు అనేది చాలా సున్నితమైన విషయం. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, నీటి కోసరం గ్రామాలు గ్రామాలు యుద్ధాలు చేసుకుంటాయి, రాష్ట్రాలు రాష్ట్రాలు పోరాడతాయి, దేశాలు దేశాలు కూడా యుద్ధం చేసుకున్న సందర్భాలున్నాయి. నేను ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కృష్ణా జిల్లాకు నీళ్లు తేవాలని, లెఫ్ట్ కెనాల్ ద్వారా నాగార్జున సాగర్ ద్వారా నీళ్లు రావాలంటే నల్గొండ ఖమ్మం దాటుకొని కృష్ణాకు రావాలి. అప్పుడు నీళ్లు రాకపోతే ఎంఆర్ఓని డిఎస్పీని పెట్టి 9 సంవత్సరాల్లో 1 సంవత్సరమే తేగలిగారు. అంటే అక్కడుండే సున్నితమైన సమస్య, అక్కడుండే ప్రజానీకాన్ని కాదంటే వాళ్ళ పంటలు ఎండిపోతే వాడు ఒప్పుకోరు. అలాంటి సందర్భాల్లో ఎక్కడికక్కడ బందోబస్తు పెట్టి లేకపోతే అక్కడ నీళ్ళు ఇచ్చి మళ్ళా తీసుకొచ్చి కొద్దిగా పంటలు కాపాడాం. అలాంటి సున్నితమైన సమస్యను వదిలిపెట్టి ఈ సంవత్సరం మీరు చూస్తున్నారు, పోటీ పడి కరెంటు ఉత్పత్తి చేస్తామని మొత్తం శ్రీశైలం ఉండే నీళ్లన్నీ సముద్రంలోకి వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. ఇటీవల వాతావరణ నిపుణులు చెప్తున్నారు రాబోయే సంవత్సరం వర్షాలు తక్కువగా ఉంటాయని. తక్కువ ఉండాలని నేను కోరుకోవడంలో పుష్కలుగా పడాలని కోరుకుంటాం. జరగరాంది జరిగి నీళ్లు లేకపోతే మీరు చేసిన తప్పు ఈ రాష్ట్రం పాలిట రైతుల పాలిట శాపంగా మారుతుంది. నేను ఆలోచించండి, జలాశయాలన్నీ పూర్తి చేసి అన్ని జలాశయాల్లో నీళ్లు ఫుల్గా పెట్టి 5 సంవత్సరాలు కరువు వచ్చినా తట్టుకునే శక్తి ఉండాలని నేను ప్రణాళిక తయారు చేశాను. వీళ్ళకు విజన్ లేదు, దూరదృష్టి లేదు, ఏం చేయాలో తెలియదు. ఒళ్ళంత గర్వం, లేకపోతే మనిషికి ప్రవర్తన చూస్తే ఏదో పులివెందల పంచాయతీ చేస్తే మొత్తం జరిగిపోతుంది అనుకున్నాడు. కానీ పులివెందల పంచాయతీ అక్కడ మీ కుటుంబానికి జరిగింది, కానీ ఇప్పుడు పులివెందల్లో కూడా నీ ఆటలు సాగవు, సాగనీయమని మరొకసారి హెచ్చరిస్తున్నాను.